హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. మనం ఈరోజు నుంచి ఆక్యూప్రెషర్ టిప్స్ మనం తెలుసుకుందామండి. చాలామందికి డాక్టర్స్ అందుబాటులో లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంత సమయంలో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము. మరి ఆ సమయంలో నాకు వచ్చిన బాధ నుంచి ఎలా విముక్తి పొందాలని అనుకుంటున్నారా? దానికి ఈరోజు మంచి చిట్కా నేర్చుకుందామండి. కాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళ గురించి మాట్లాడబోతున్నాను. కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఏం చేయాలి అంటే, సింపుల్గా ఒక పెన్ తీసుకోండి. పెన్ తీసుకున్నారు కదా, పాయింటర్ ఉంది కదా, ఈ పాయింటర్ తోటి ఏ హ్యాండ్ అయినా పర్లేదండి, ఈ హ్యాండ్ అయినా సరే, ఈ హ్యాండ్ అయినా సరే, ఏ హ్యాండ్ అయినా పర్వాలేదు, పాయింట్ తోటి కాళ్ళు కింద భాగం కనుక పెయిన్ ఉంటే, పాదాలు జస్ట్ ఇక్కడ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి, ఇక్కడ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. మీకు నిజంగా కనుక కాళ్ళలో పెయిన్ ఉంటే ఒక పిన్ పాయింట్లో ఎక్కడో చోట మీకు పెయిన్ తెలుస్తుందండి, అక్కడ మీరు ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సి వస్తుంది. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఈ రెండు కాళ్ళు అన్నమాట, రెండు చోట్ల కూడా ప్రెస్ చేసుకోండి, ఈ ఫింగర్కి ఈ ఫింగర్కి, అంటే రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్. ఇలా ఎప్పుడైతే మీరు ప్రెస్ చేసుకుంటూ ఉంటారో, మీకు ఇక్కడ పెయిన్ ఒక పిన్ పాయింట్లో పెయిన్ ఉన్నట్లయితే మీ కాళ్ళలో పెయిన్ ఉందని అర్థం. ఎప్పుడైతే మీకు ఇక్కడ పెయిన్ తగ్గుతూ వచ్చిందో ఆటోమేటిక్గా మీ కాళ్ళలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ పెయిన్ కంట్రోల్ అవుతుంది. ఈ చిన్న టిప్ మీకు చెప్తున్నానండి. ఎవరికైతే కాళ్ళ తిమ్మిర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క టిప్ అన్నది చేసుకోండి. అంటే ముఖ్యంగా టీచర్స్, స్టాండింగ్ పొజిషన్లో ఉండే పోలీస్ ఆఫీసర్స్ కానీ టీచర్స్ కానీ, ఇంకా ఎవరైతే వర్కర్స్ పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా చేయాల్సిన చిట్కా. పెన్స్ అయితే అందరికీ అవైలబుల్ ఉంటూనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ టూ ఫింగర్స్ మీకు కాళ్ళు భాగం అన్నమాట. ఇప్పుడు సయాటికాకి పెయిన్ ఉందనుకోండి, ఇక్కడ ఇక్కడ మనం ప్రెస్ చేసుకోవాలి. మీకు ఒక పిన్ పాయింట్లో పెయిన్ వస్తుంది పర్టికులర్గా, దాని మీద మీరు ప్రెషర్ చేయండి. ఇంకొకటండి, ఇప్పుడు నేను ట్రిప్ చెప్పేశాను కదా అని చెప్పేసి మీరు ఇంట్లో కూర్చొని చేసేసుకుని మీరు అక్యుపంక్చరిస్ట్ని కన్సల్ట్ అవ్వకుండా మాత్రం ఉండద్దు. ఇది టెంపరరీ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది. మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ జరగాలి అంటే కంపల్సరీగా